హనుమంత్ రెడ్డి గారితో మాట్లాడదాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యదర్శి. హనుమంత్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మీకు ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉండే సభ్యులకు అందరికి వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఏంటండి మొత్తానికి అభ్యర్థులు మొత్తాన్ని మారుస్తున్నట్టున్నారు, సిట్టింగ్లు మారుస్తున్నట్టున్నారు, అంటే వారి పనితీరు బాగోలేదనే, లేకపోతే వారు అభివృద్ధి చేయలేదనే? అక్కడ వారి పనితీరు బాగోలేకపోతే వారిని తీసుకెళ్ళి వేరే, అసలు వారి ప్లేస్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుండేదేమో. పనితీరు బాగాలేకుంటే అసలు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వంలే, కానీ దానికి దీనికి సంబంధం లే. సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా మేము మా పార్టీలో ఉండే అభ్యర్థులను ఎంపీలుగా ఉండేవాళ్ళని ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్యేలుగా ఉండేవాళ్ళని ఎంపీలుగా కొన్ని రకాలుగా గెలిపే లక్ష్యంగా మేము పనిచేస్తా ఉన్నాము. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాము. అయితే ఇప్పుడు మమ్మల్ని విమర్శిస్తున్నటువంటి టీడీపీ నాయకులకు కానీ జనసేన నాయకులకు చెప్పేది ఒకటి ఏంటంటే, వాళ్ళు గతంలో మార్చుకున్నప్పుడు లేకుంటే గతంలో వాళ్ళ స్థానాల్లో పోటీ చేసేప్పుడు మేము ఎక్కడ, మీరు వాళ్ళ అక్కడ పోటీ చేయండి, వీళ్ళని ఇక్కడ పోటీ చేపియండి అని మేము ఎక్కడైనా అడిగామా? అడగలేదు కదా. అది మా అంతర్గత సింగిల్ గా రండి, మీరు ఎందుకు కలిసి పొత్తులు ఎందుకు పోటీ చేస్తారు? పొత్తులో పోతారు, లేదా 10 పార్టీలు కలుపుకుని పోతారు, వారి ఇష్టం, వారిని అడిగారు కదా. ఇది కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు ఏదైతే సోషల్ మీడియాలో, ఏదైతే మీడియా ముందు ఆర్భాటాలు చెప్పి మేము ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పినప్పుడు, మేము అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నాం, వారు ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్ళు చేసే గతంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 2014 నుంచి 2019 వరకు ఇచ్చిన హామీలను నెరవేర్చి రమ్మని చెప్తా ఉన్నాం. గతంలో 2014 నుంచి 19 వరకు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, చేశారా? డాక్రా రుణమాఫీ చేస్తా అన్నారు, చేశారా? లేకుంటే ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా అన్న చంద్రబాబు నాయుడు గారు చొక్కా పట్టుకుంటాను, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీల కన్నింటికి నేను పూచి అంటున్నట్టు అన్న పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు ఎక్కడికి పోయారు? ఎందుకు పవన్ చంద్రబాబు నాయుడు గారిని విమర్శించలేకపోయారు? ఎలక్షన్ల ముందరనే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాలనే దిశగా ఈ రోజు చెప్తున్నట్టుగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును కన్సల్టెడ్ గా చీలనివ్వనన్న పదాన్ని 2019 ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చాలనే దిశగా పవన్ కళ్యాణ్ గారు పనిచేసినారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారనే విషయం మీరన్నా తెలుసుకోండి ముందు. ఎందుకంటే మీరు మొట్టమొదటి నుంచి ఉపోద్ఘాతంలో చెప్తా ఉన్నారు ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఎక్కడ సోషల్ మీడియా ఐపులు చూసుకొని, జనసేన వాళ్ళ సోషల్ మీడియా ఐపులు చూసుకొని, సోషల్ మీడియాలో చేసే అబద్ధ ప్రచారాలను జనాలు నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే తెలంగాణలో చూశారు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి జనాలు ఏ విధంగా వస్తారు, ఓట్లు వేయడానికి ఏ విధంగా వస్తారు. రఘునందన్ రావు గారు పాపం ఆయన గతంలో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు పోయి అక్కడ ప్రచారం చేస్తే దాదాపు 50,000-60,000 మంది జనాలు వచ్చారు, అని ఓట్లు కూడా రాలే అక్కడ 2,500-3,000 ఓట్లు వచ్చాయి తెలంగాణలో. ఇంటే మనకు సోషల్ మీడియాలో ఎలివేషన్లు, మీడియా ఎలివేషన్లు జనసేన పార్టీకి, తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా ఉంది అనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనించారు. మేము చేసిన అంశాలను మేమే ప్రచారం చేసుకోలేని పరిస్థితుల్లో మేమున్నాం. వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేసే దిశగా వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. ఉద్దానం సమస్య గురించి పవన్ కళ్యాణ్ గారు గతంలో పోరాడారు. పోరాడిన తర్వాత తెలుగుదేశం పార్టీకి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పనిని ఆ రోజు ఎందుకు చేపియలేకపోయాడో పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నించలేకపోయాడు. ఈ రోజు ఉద్దానం సమస్యను 830 గ్రామాలకు తాగునీరును, అక్కడ కిడ్నీ డయాలసిస్ సెంటర్ను, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల మనోభావాలకు తగినట్టుగా వాళ్ళకు మంచి చేస్తా ఉంటే అప్రిషియేట్ చేయకపోగా ఉద్దండరాయనపాలెంలో భూముల రేట్లు పెరగాలని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ధర్నాలు చేస్తా ఉన్నట్టుగా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పనిచేస్తా ఉంటే వీళ్ళు రియల్ ఎస్టేట్ కోసం పనిచేస్తారనే విషయం ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తారనే విషయం మీ ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను. అలాగే ఏంటంటే మేము మా అభ్యర్థులను మార్చుకుంటున్నాం, వీళ్ళకేమి అంత బాధ, అంత వాళ్ళు చేసుకోలేరనా, బీసీలకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి అయినా, లేక పవన్ కళ్యాణ్ గారు అయితే ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారో చెప్పుకోలేని పరిస్థితుల్లో 14 సంవత్సరాలు పార్టీ పెట్టి ఇప్పటికి కూడా ఒక 10 సంవత్సరాలు టీడీపీతో కలిసే పోటీ చేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటాం, పాపం జనసేన నాయకులు నరసింహరాజు లాంటి వాళ్ళైతే పాపం సిన్సియర్గా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలనుకుంటా ఉంటే పవన్ కళ్యాణ్ మా ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పుకోలేని పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి 5 సంవత్సరాలు ఈ ఆంధ్రప్రదేశ్కు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 9 సంవత్సరాలుగా పనిచేసి 40 సంవత్సరాల పార్టీ
నాకు చాలా 75 లక్షల 80 లక్షల మంది నాకు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఉంది అని చెప్పి, నేను ముఖ్యమంత్రి అభ్యర్థి 2014 నుంచి 2019 వరకు నేను ఇచ్చిన హామీలను నెరవేర్చి మళ్ళీ ఓట్లు అడుగుతా ఉన్నాను, 2014 నుంచి 2019 వరకు పాలన తీసుకొస్తానని చెప్పుకోలేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మేము మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు 2019 నుంచి 2024 వరకు ఏదైతే మేము ప్రజలకు మంచి చేశామో అదే చెప్పుకొని ఓట్లు అడుగుతా ఉన్నాం, మీకు మంచి జరుగుతేనే ఓట్లు అడుగుతా ఉన్నాం. అలాంటప్పుడు అభ్యర్థులు ఎందుకు మార్చడం? ఆ అభ్యర్థులను పెట్టి మరి మేము ప్రజలకు మంచి చేసాము, ఈ విధమైన సంక్షేమం తీసుకొచ్చాము, ఇంత అభివృద్ధి చేసామని చెప్పేసి ఎవరినైతే గతంలో 151 మందిని గెలిపించారో వారినే పెట్టి మీరు ఓట్లు అడగాలి, కానీ మరి వారిని తీసేసి కొత్తలు పెట్టి ఓట్లు అడగండి. మీరు మా ముఖ్యమంత్రి అభ్యర్థిని మార్చుకోలే, వాళ్ళు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అభ్యర్థిని గతంలో చెప్పుకున్నారు, ఇప్పుడు చెప్పుకునే పరిస్థితి ఉందా? మా ముఖ్యమంత్రి అభ్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిని చూసి ఓట్లు ఏమని అడుగుతా ఉన్నా? మీరు అడిగే దమ్ము ధైర్యం ఉందా అని అడుగుతా ఉన్నా? వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా తెలంగాణలో పోటీ చేయడానికి నిరాకరించినటువంటి వైసీపీ, అక్కడ పోటీ చేసినటువంటి సాధారణ ఎవరైతే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేశారో వారికి వచ్చినన్ని ఓట్లు కూడా రాలేదంటూ వెటకారంగా ముఖ్యమంత్రి గారు కామెంట్ చేయటం ఎంతవరకు కరెక్ట్? హనుమంత్ రెడ్డి గారు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఎలివేషన్స్ ఎలా ఉంటాయంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని పెట్టుకొని తన ఇష్టం వచ్చే రీతిలో జుగుసాకరంగా ఆయనకు అసూయ ద్వేషాలతో ముఖ్యమంత్రి గారి మీద ప్రతిరోజు పడి ఏడుస్తూ ఉంటాడు. పడి ఏడ్చినప్పుడు ఈ పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా ఉంది? ప్రజల్లో తెలంగాణలో ఏం చెప్పారు? తెలంగాణ ప్రజల దగ్గరికి వెళ్ళి నేను ఈ రాష్ట్రంలో పుట్టింటే బాగుండెను, నాకు తెలంగాణ ఇచ్చిన తర్వాత 10 రోజులు 12 రోజులు అన్నం తినలేకపోయినాను, ఇలాంటి మాటలు మాట్లాడి తెలంగాణకి వెళ్ళి ఆంధ్ర జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టిన వ్యక్తి ఈయన. ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టినా అక్కడ ఓట్లు వేయలేదు అని అంటే పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిత్వం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని చూసి ఏ విధంగా ఓట్లు వేస్తారో ఆ విషయం చెప్పామంతే. ఓట్లు వచ్చాయా లేదా మేము అబద్ధాలు చెప్పలే. వాళ్ళ మాదిరిగా ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న చంద్రబాబు నాయుడు గారిని కాలర్ పట్టుకోకుండా 34 వేల ఉద్యోగాలు ఇస్తే అడగనే అడగలే, 2,06,000 ఉద్యోగాలు ఇస్తే కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే మరి కేంద్రం మెడలోంచి ప్రత్యేక హోదా తెస్తానన్న వాళ్ళు కాలర్ పట్టుకోవాలా లేకపోతే కాళ్ళకి దండం పెట్టాలా? ఏంటి సార్? ఏంటి కేంద్రం మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తెస్తానని చెప్పేసి అబద్ధ హామీలు ఇచ్చిన వాళ్ళని కాలర్ పట్టుకోవాలా కాళ్ళు మొక్కాలా? మీరు మీకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఏదైతే ఎలక్షన్ల మీటింగ్ లో మీరు గుర్తు పెట్టుకొని చూడండి, మీకు తెలియకుంటే పంపిస్తాను చూడండి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఎంపీ సీట్లు 25కి 25 మనకిస్తే వాళ్ళు మన అవసరం ఉండి వాళ్లకు ప్రభుత్వం ఏర్పాటైతే ఖచ్చితంగా వాళ్ళు ప్రత్యేక హోదాకు సంతకం పెడితేనే నేను వాళ్ళకు సపోర్ట్ చేస్తానని చెప్పడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికలప్పుడు ఎగేసుకుని మద్దతు ఇవ్వకుండా మాకు ప్రత్యేక హోదా కావాలి, మాకు ప్రత్యేక హోదా అంశం మీద సంతకం పెడితేనే మేము రాష్ట్రపతికి మద్దతు ఇస్తామని చెప్పి ఉండవస్తుంది. మరి మేము అదే చెప్పాం సార్, రైట్, మేము అదే చెప్పాము అంటున్నా, మేము అదే చెప్పాము, మీరు వినడంలే. అక్కడ బీజేపీ ఇప్పుడు కేంద్రంలో ఉండే బీజేపీకి ఏ రాష్ట్రంలో ఉండే ఇంత ముందు గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏలో ఉన్నప్పుడు అంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏలో ఉన్నారు, వాళ్ళిద్దరు తిరుపతి సాక్షిగా 10 సంవత్సరాలు హామీ ఇస్తానని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది బీజేపీ. ఒక్క నిమిషం, వాళ్ళు ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నది వాళ్ళు, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నది. మేము ఆ రోజు వ్యతిరేకించాం ప్రత్యేక ప్యాకేజీకి, ఇప్పటికి కూడా ప్రత్యేక హోదా కట్టుబడి ఉన్నాం మేము, ప్రత్యేక హోదా ఖచ్చితంగా. ఈ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా ఏ విధంగా ఉండాలని ఆ విధంగా ఉన్నారు తప్ప బీజేపీతో పార్టీతో మేము ఎక్కడా కలిసి లేము. బీజేపీ పార్టీతో ఉన్నది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని అయితే ఈయనేమో అందరికి విడాకులు ఇస్తే బీజేపీ పార్టీ ఈయనకే విడాకులు ఇచ్చేసింది ఆల్రెడీ. ఇప్పుడు తెలంగాణలో మేము ఒంటరిగా పోటీ చేస్తాం, మాకు బీజేపీ అవసరం లేదు, పవన్ కళ్యాణ్ గారు మా పక్కన కూర్చుంటే జనాలు నవ్వుకుంటా ఉన్నారని ఏదైతే బీజేపీ నాయకులు అంటున్నారో. మీతో ఫోన్ చేసి అన్నారేమో మరి బీజేపీ నాయకులు. అయ్యో
సార్ పత్రికా ప్రకటనలో చెప్పారు. రైట్, మళ్ళీ వస్తాను, ఆగండి, మళ్ళీ వస్తాను హనుమంత్ రెడ్డి గారు మీ దగ్గరికి. మనతో స్టూడియోలో మాధవ్ రెడ్డి గారు ఉన్నారు, డాక్టర్ మాధవ్ రెడ్డి గారు, జనసేన పార్టీ నాయకులు. యా మాధవ్.